మేడ్చల్ జిల్లా గుడ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని బైసాకి ఫ్యామిలీ దాబా మందుబాబులకు అడ్డాగా మారింది. నిబంధనల ప్రకారం భోజన సదుపాయాలు మాత్రమే కల్పించాల్సిన ఈ దాబా యథేచ్ఛగా సెటిల్మెంట్లు మద్యం సిట్టింగుల కేంద్రంగా మారింది. మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ దాబాకు వచ్చి సిట్టింగ్తో పాటు సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో దాబా నిర్వహణ 3 పెగ్గులు 6 గ్లాసులుగా వర్తిల్లుతోంది. బైసాఖి దాబాలో పగలు రాత్రి తేడా లేకుండా మద్యం సిట్టింగులు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇవి షరా మామూలుగా మారాయి. ఎటువంటి అనుమతులు లేకుండా పట్టించుకునే నాతుడే కరవడంతో దాబా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దాబా NH 44 హైవే పక్కన ఉండగా పలువురు దాబాలో మద్యం తాగి వాహనం నడపడంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఈ దాబా వెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి సహా ఓ మాజీ ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరంలోనే ఉండడం గమనార్హం. అయినా అధికారులు పాలకులు మామూళ్ల మత్తులో నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బైసాఖి దాబాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని బైసాఖి ఫ్యామిలీ దాబా మందుబాబులకు అడ్డాగా మారింది. నిబంధనల ప్రకారం భోజన సదుపాయాలు మాత్రమే కల్పించాల్సిన ఈ దాబా యథేచ్ఛగా సెటిల్మెంట్లు మద్యం సిట్టింగుల కేంద్రంగా మారింది. మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ దాబాకు వచ్చి సిట్టింగ్తో పాటు సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో దాబా నిర్వహణ 3 పెగ్గులు 6 గ్లాసులుగా వర్ధిల్లుతోంది. బైసాఖి దాబాలో పగలు రాత్రి తేడా లేకుండా మద్యం సిట్టింగులు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇవి షరా మామూలుగా మారాయి. ఎటువంటి అనుమతులు లేకుండా పట్టించుకునే నాతుడే కరవడంతో దాబా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దాబా NH 44 హైవే పక్కనే ఉండగా పలువురు దాబాలో మద్యం తాగి వాహనం నడపడంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఈ దాబా మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి సహా ఓ మాజీ ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరంలోనే ఉండడం గమనార్హం. అయినా అధికారులు పాలకులు మామూళ్ల మత్తులో నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బైసాఖి దాబాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.